ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి విత్డ్రాల్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ 3,190 రూపాయలు అయితే విత్డ్రా చేసినామంటూ టోటల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు విత్డ్రాల్ రికార్డు. సో ఈ విధంగా నేనైతే మనీ అయితే ఎర్న్ చేశాను వితిన్ వన్ మనకెంత దాదాపు 4 డేస్లో నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఇది. 4 డేస్లో నేను ఎంత సంపాదించాను అనేది ఒక యాప్ ద్వారా మీకైతే చూస్తున్నాను. సో ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేయాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఇంకా కూడా కింద ప్రొవైడ్ చేశాను. కొత్త వాళ్ళు అయితే మన యొక్క టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఓపెన్ కాకపోతే వర్షా తెలుగు టెక్ కోల్గా వీడియోస్ సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే మన యొక్క టెలిగ్రామ్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో చూసుకోవచ్చు అన్నట్టు. ఇంకా వీడియోకి వెళ్తే యాప్ లింక్ అయితే కింద ఇచ్చాను కదా, మీరు అక్కడి నుంచి యాప్ అయితే ఓపెన్ చేయండి గైస్. సో యాప్ అయితే కొత్త వచ్చిన యాప్ అన్నట్టు వైరల్ అవుతుంది. సో చాలా వరకు పేమెంట్ అయితే ఇస్తున్న యాప్, ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ అయితే ఇస్తుంది. మీరైతే నా పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా. సో నా వేరే బ్యాంకులు ఉంది, సో అందుకే పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే మీకు పక్కపండి స్క్రీన్లో చూస్తున్నాను కదా. సో అమౌంట్ అయితే నేను ఎర్న్ చేసిన అమౌంట్. ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేయాలంటే చాలా సింపుల్గా ఈ యాప్లో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరే అయితే యాప్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోను. అలా చూస్తే నేను చెప్పేది మీకు అయితే అర్థమవుతుంది పేమెంట్ కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఏ విధంగా మనీ అయితే సంపాదించాలని వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ యాప్ లింక్ అయితే కింద ఇచ్చానని మీరు అక్కడి నుంచి యాప్ అయితే ఓపెన్ చేయండి. సో లింక్ అయితే ఓపెన్ చేయాలి మనకి ఈ విధంగా వస్తుంది. కొత్త అయితే మన టెలిగ్రామ్ ఖచ్చితంగా జాయిన్ అయ్యాను గాయస్, మరి మరి చెప్తున్నాను. ఇక్కడ మనకి యాప్ లింక్ అయితే ఓపెన్ చేయడానికి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ నౌన్ కొట్టండి. రిజిస్టర్ నౌన్ కొట్టగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, తర్వాత పాస్వర్డ్ వస్తుంది, మీరు పాస్వర్డ్ ఇచ్చేయండి, తర్వాత మరోసారి పాస్వర్డ్ వస్తుంది, మరోసారి కూడా పాస్వర్డ్ ఇచ్చేయండి, తర్వాత గెట్ కోడ్ అని కొట్టగానే మీకు అయితే ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ నేను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనుకోగానే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసిన కాబట్టి అయిపోతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అడుగుతుంది గైస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఐఫోన్ అయితే ఐఫోన్ ఇవ్వండి, లేదా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అయితే మనకు ఆటోమేటిక్గా యాప్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి నేనైతే ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేసి చూస్తాను చూడండి. సో యాప్ అయితే కొంచెం స్లోగా వస్తుంది గైస్, ఏం అనుకోకండి. యాప్ అయితే కొంచెం అప్డేట్లో ఉంది కాబట్టి మనకు స్లోగా వస్తుంది. మనకు యాప్ అయితే లాగిన్ అవ్వగానే మనకు ఈ విధంగా వస్తుంది. లాగిన్ మెథడ్ 1 అని సెలెక్ట్ చేసుకోండి. లాగిన్ మెథడ్ 1 సెలెక్ట్ చేసుకుంటే మనకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. కొంచెం స్లోగా వస్తుంది యాప్ అయితే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాప్ అయితే లాగిన్ అవ్వగానే మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు iPhone 14 కూడా గెలుచుకోవచ్చు గైస్. మీరు రెఫర్ చేయడం ద్వారా iPhone 14 కూడా మీరు గెలుచుకోవచ్చు ఈ యాప్ ద్వారా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే డైలీ చెకింగ్ ఉంది, డైలీ చెకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డైలీ చెకింగ్ చేయడం వల్ల మనకు డైలీ 10 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు ఈ యాప్లో చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ముందుగా అయితే ఇక్కడ నేను ఏదైతే మీకు ఫస్ట్ ఇక్కడ 0 నుంచి కనిపిస్తుందా, ఈ దాన్ని బై రెంట్ అని చేసుకోండి. రెంట్ చేసుకోవడం ద్వారా మనకు డైలీ మనకు గంటకు 40 పైసలు అయితే వస్తాయి అన్నట్టు అమౌంట్. సో తర్వాత మనకేంటంటే ఈ యాప్ నుంచి వెళ్ళి మనము ఎంతైతే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకుంటామో, ఏదైతే బై చేస్తామో, బై చేసింది అయితే మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది. నేనైతే 450 రూపాయలతోటి 2 టైమ్స్ అయితే పర్చేస్ అయితే చేసుకున్నాను. సో మీరు కొత్త మీరు ఫస్ట్ టైం కాబట్టి మీరేం చేస్తారంటే మా అంటే ఒక 450 రూపాయలు అయితే బై చేసుకోండి గైస్. 450 బై చేయడం ద్వారా ఏంటంటే మనకు గంటకు 2 రూపాయలు అయితే వస్తాయి అన్నట్టు. టోటల్గా ఎంత వచ్చిందో కూడా చూస్తాను. ఇక్కడ దాంట్లో చూసుకోవచ్చు నేను 2 బై చేశాను కదా. సో డే 1 ఇక్కడ 450 452 0 1. సో ఈ విధంగా బై చేయడం ద్వారా మనకు ఇక్కడ వరకు 450 రూపాయలు యూజ్ చేస్తే నాకు 336 రూపాయలు అయితే ఇప్పటి వరకు వచ్చింది. దాంట్లో 252 రూపాయలు అయితే వచ్చాయి. సో ఈ 900 రూపాయలు అయితే బై చేయడం ద్వారా నాకు ఇంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకున్నాను ఈ 3-4 డేస్లో. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీరు మా అంటే ఒక 450 మాత్రమే యూజ్ చేయండి. 450 మీకు చిన్న అమౌంట్ కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏం కాదు. సో ఎక్కువ అమౌంట్ అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఓన్లీ 450 మాత్రమే యూజ్ చేయండి, పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి. ఇక మళ్ళీ ఒకసారి ఇక్కడ మైన్ దాంట్లో చూసుకుంటే ఇక్కడ హోమ్ పేజ్లో చూసుకుంటే మీకు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు ఈ 450 అనేది బై చేయండి. మీకు అమౌంట్ యాడ్ చేసుకోగానే మనకు రెంట్ అని వస్తుంది, రెంట్ చేస్తే సరిపోతుంది. సో లేదా మీరు రెఫర్ చేసుకుంటే రెఫర్ చేసుకుంటే, రీఛార్జ్ చేయాలంటే ఈ ఆప్షన్ అన్నట్టు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకు షేర్ చేయాలి కాబట్టి మీకు షేర్ చేసినా కూడా అమౌంట్ వస్తుంది కాబట్టి స్పిన్ అనే ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. బై లేకుంటే మీరు ఒక్క స్పిన్ తోటి మీరు 5,000 గెలుచుకున్నారనుకోండి, ఒక 2 బై చేసుకొని మిగతా అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ లాటరీ కనిపిస్తే దీన్ని ఓకే చేస్తే మనకు స్పిన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అన్నట్టు. మీరు ఎన్ని రెఫర్ చేస్తే అన్ని స్పిన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఆ స్పిన్స్ ద్వారా మనమైతే అమౌంట్ అయితే స్పిన్ చేస్తూ విన్ అయితే విన్ అవ్వచ్చు. షేర్ చేయాలంటే షేర్ ఆప్షన్ వస్తుంది ఈ పైనది, మనకి దీంతో చేసుకోవచ్చు. లేదు మేము విత్డ్రా మనకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో అమౌంట్ వచ్చామంటే ఎలా విత్డ్రా చేసుకోవాలంటే కూడా ఇక్కడ మైనా అని కనిపిస్తుంది థర్డ్ ఆప్షన్, దీని అయినా సెలెక్ట్ చేసుకోండి. యాప్ అయితే కొంచెం స్లో వస్తుంది. సో బట్ పేమెంట్ అయితే విత్డ్రా పెట్టిన అమౌంట్ విదిన్ 5 మినిట్స్లో మన బ్యాంక్ అయితే అమౌంట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది గైస్ ఈ యాప్లో. గైస్ ఇక్కడ మనకు మైనా కొట్టగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నా వాలెట్లో చూసుకోవచ్చు ఇంకా 56 రూపీస్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనికంటే ఇక్కడ దాని కింద రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే రీఛార్జ్ ఆప్షన్ ఎనబుల్ చేసుకోవాలి. సో మనం ముందుగా అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఇక విత్డ్రా అకౌంట్ అని కనిపిస్తుందా.
దీన్ని ఓకే చేయగానే మనకైతే బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా అడుగుతాయి. సో వాళ్ళందరూ ఉన్న బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మన విత్డ్రా ఆప్షన్ ఉంటుంది పైన, దీన్ని ఓకే చేయండి గైస్. దీన్ని ఓకే చేస్తే మనకైతే ఆప్షన్ అయితే ఈ విధంగా వస్తుంది. కొంచెం నెట్వర్క్ ఈ యాప్ అయితే అప్డేట్లో ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది అన్నట్టు యాప్, బట్ ఏం టెన్షన్ పడకండి. సో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు యాప్ అయితే ఓపెన్ కాకపోతే రీఫ్రెష్ చేయండి అంతే. ఇప్పుడు ముందైతే మీరైతే విత్డ్రా ఆప్షన్ కనిపిస్తే దాన్ని ఓకే చేయండి గైస్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాన్ కొట్టగానే మనకైతే అమౌంట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క అమౌంట్ 300 కానీ 300 ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ విత్డ్రాన్ కొట్టగానే మనకి ఆటోమేటిక్గా విత్డ్రా అయితే అవ్వడం జరుగుతుంది. సో విత్డ్రా అమౌంట్ అయిందో లేదో చూసుకోవాలంటే విత్డ్రా రికార్డ్ ఉంటుంది కదా, సో ఈ రికార్డ్ అనేది ఓపెన్ చేయాలి. సో దీన్ని ఓకే చేయాలి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3000 దాకా అయితే నేను అమౌంట్ అయితే విత్డ్రా చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమౌంట్ డైలీ డైలీ మీకు పక్కపొంటి స్క్రీన్షాట్లు కూడా పెట్టడం జరిగింది కదా, అవి కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు టెలిగ్రామ్లో కూడా దీని యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అయితే టెలిగ్రామ్లో పెడతాను, మీరు అక్కడ టెలిగ్రామ్లో కూడా చూసుకోవచ్చు. గైస్ ఎవ్వరు కూడా యాప్ని అయితే మిస్ అయితే చేసుకోకండి, రెగ్యులర్గా పేమెంట్ ఇస్తుంది. మా అంటే 450 మాత్రమే ఇలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం, ఆ చేసిన అమౌంట్ కూడా మనకు రిఫండ్ వస్తుంది. సో బై లక్ ఉంటే మీరు స్పిన్ చేసినప్పుడు కూడా మీరు ఐఫోన్ కూడా గెలుచుకోవచ్చు. సో వీలైనంత వరకు అయితే ట్రై చేయండి గైస్. గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.